నా పేరు షేక్ బాజీ అండి. ఉండి మండలంలో వైసీపీ కార్యక్రమం చాలా బాగుంది. వాళ్ళ లేబర్ ఉన్నారంటే అమ్మ ఒడి ఏంటి చెయ్యోతం ఇవన్నీ సహార చాలా బాగుంది. వైసీపీ మళ్ళీ వచ్చి ప్రభుత్వం కూడా వైసీపీయే, మళ్ళీ 4-5 టిప్పులు కూడా వైసీపీయే వస్తుంది గ్యారంటీ. ఎందుకంటే పెత్తందరులకి వాళ్ళకి ఏదో గుండెలో రాయడిపోయింది తప్ప లేబర్లో దూసుకెళ్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఈ పెత్తందరులకి దారులు మూసిపోయి ఏదో బురద జల్లి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళ వల్ల ఏ అవుతావు అది. మరి ఏంటంటే అంటే ఇప్పుడు ఈ సంక్షేమ పథకాలు ఇటువరకే జనాల్ని ఇచ్చేస్తున్నారు తప్ప డెవలప్మెంట్ రూపంలో రోడ్లు కానీ లేకపోతే ఒక చదువుకున్న వాడికి ఉద్యోగాలు ఏమి లేవంటారు? ఏమి లేవంటే ఒక్కసారి ఎలాగా 14 సంవత్సరాలు చేశాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మరి అప్పుడు ఏం చేశాడు? ఆయన వేసిన రోడ్లే కదా ఈ పాడైపోతాం. ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి వచ్చి రోడ్లేమో ఇప్పుడు ఆల్రెడీ డెవలపింగ్ లేదు, ఇప్పుడు నెక్స్ట్ పథకాల్లో డెవలపింగ్ చేస్తాడు. ఒక్కసారే ఇన్ని పథకాలు ఎక్కడి నుంచి చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు ఇప్పుడు వరకు చాలామందికి అందరికీ లేబర్లో ఇలా చెయ్యేస్తండి ఇల్లు లేని వాళ్ళకి అన్నాడు, అందరికీ ఇళ్ళు వచ్చినాయి. ఏంటంటే డబ్బులు అమ్మఒడి వస్తుంది, ఈ రోడ్లు అనేది నెక్స్ట్ టర్న్లో చూస్తాడు. అన్నీ ఒక్కసారి అంటే రాదు కదా కదా. ఇప్పుడు ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరికీ తెలియదు కదా. మీ వరకు ఎక్కడి నుంచి వస్తుంది? ఏది నా వరకు ఎక్కడి నుంచి వస్తుందో నాకే తెలియదు, రాజకీయతలకి వాళ్ళకే తెలుస్తలేదు. జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు. మన మన మనం సంపాదించింది జేబులో 100 రూపాయలు ఉంటే మనం ఏదో డ్రింక్ అనో లేదంటే ఏదో తింటాం తాగుతాం ఏదో చేస్తాం. సో ఒక ఇప్పుడు స్టేట్కి రెవెన్యూ జనరేషన్ అట అంటే సంపాదన ఇది లేకుండా ఎక్కడికి తీసుకొస్తారంటే అది అది మనకేం తెలుస్తుంది? ఒక సీఎంకి ఒక నాయకులకే తెలుస్తలేదు, ఒక ఎంపీలకి తెలుస్తలేదు, ఒక ఎమ్మెల్యేకి మాయ చేస్తున్నారంటే ఏం చేస్తున్నాడు అనేది మనకు తెలియదు. ఆల్రెడీ లేబర్లో ఇప్పుడు ఎవరికి అందరికీ ఇస్తున్నాడు, నెల వచ్చేటప్పుడు అందరికీ పెడుతున్నాయి. ఇప్పుడు పెత్తందారులకి ఏముందంటే దారులు మూసుకుపోయి అదండి. సో ఓవరాల్గా ఏంటంటే మళ్ళీ ఇది మళ్ళీ వైసీపీ వస్తుందండి. ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం 4 టర్మ్లో మీకు ఎందుకంటే ఉండిలో రాని పోనే ఈ ఎమ్మెల్యే సీట్లు అవి వదిలేండి. స్టేట్ వైడ్గా సీఎం జగన్మోహన్ రెడ్డి అది నేను పక్కా చెబుతున్నాను. అసలు సమస్య లేదు, ఎందుకంటే నేను జనాల్లోనే తిరుగుతాను. నేను రాము ఏం చేస్తాను సైకిల్ షాప్ చేస్తుంది. బిజినెస్ బాగానే ఉంది. బాగానే ఉంది. ఎలా ఉంది లోకల్ గా గవర్నమెంట్ పరిపాలన? ఎలా జగన్ పరిపాలన అద్భుతంగా ఉంది. అంటే ఏ విధంగా అమ్మఒడి వేస్తున్నాడు, 40 దాటిన వాళ్ళకి 15,000 వేస్తున్నాడు, డోక్రా రుణమాఫీ అన్నాడు రుణమాఫీ చేసేస్తున్నాడు, చంద్రబాబు లాగా మోసం చేయలేదు బాగానే చేస్తున్నాడు. అన్నీ కూడా మాకు ఇల్లు లేవు, ఇళ్ళ స్థలం చంద్రబాబు టైంలో అడిగితే ఇవ్వలా జగన్ ఇచ్చాడు. మాకు ఇంతకంటే లేని వాళ్ళకి ఏం లేదు. జగన్ ఇచ్చి ఇల్లు కట్టేసుకున్నారా? కట్టలేదు, కడతాం, కూర్చున్నారు. ఇంకా పట్టా ఇచ్చి ల్యాండ్ చూపించారు, ల్యాండ్ చూపించాడు, తొందరలో కట్టుకుంటాం. ఏదో ప్లేస్ ఉంటే కదా మనం కట్టుకునేది ఏదైనా. జగన్ అని కూడా బాగా చేస్తున్నాడు మాకు. సో ఓవరాల్గా అంటే పోయిన గవర్నమెంట్ మీద ఈ గవర్నమెంట్ బాగుంది? చాలా బాగుందండి. పోయిన గవర్నమెంట్ అండి అది పెత్తందారులు ప్రభుత్వం. అందులో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒకడు దూరాడు, ఆడికి ఆంధ్రాలో ఆధార్ కార్డు లేదు, సొంత ఇల్లు లేదు, ఆడు హైదరాబాద్లో ఉండి పరిపాలన చేద్దామని చూస్తున్నాడు. కాపులు మేము కాపులమే, ఆడు కాపులు అని తిరుగుతున్నాడు తప్ప ఆడు కోటేసి కూడా ఎవడ ఉండడం. ప్రతి ఒడు జగన్ చేస్తాడు, జగన్ మళ్ళీ సీఎం అవుతాడు. అంటే ఆ రాష్ట్రానికి ఆదాయం ఏ విధంగా ఉందంటారు? అదేమిటండి ఇంక అంతే ఆదాయం అంటే అండి. ఇప్పుడు ఆదాయం వచ్చింది, ఇది వరకు నొక్కేసేవారు ఎమ్మెల్యేలు మినిస్టర్లు, ఇప్పుడు నొక్కకుండా డైరెక్టర్గా ఇతను ఓపెన్ ద్వారా బ్యాంక్ ద్వారా అందరికీ సమకూరుస్తున్నాడు. దీంట్లో లంచగొండ లేదు ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీకి లేదు లేదు. అంటే అప్పుడు ఇంత ఇంత ఖర్చు పెడుతున్నాడంటే ఈ రోజుని అప్పుడు ఏమైంది, ఈ డబ్బంతా ఏమైపోయింది? నొక్కేశారు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు నొక్కేశారు. ఇప్పుడు ఏ మినిస్టర్ కూడా అధికారం లేదు, డైరెక్ట్గా జగనే వేస్తున్నాడు ప్రతి ఒక్కరికి సారే మొత్తం అన్నీ ఆయన వేస్తున్నాడు. ఇంకా అలాంటప్పుడు ఇంక అవినీతి ఎక్కడొస్తుంది? అయితే వీళ్ళు బ్యాట్ చూపించాలి కదా, జగన్ మీద చూపించాలని ఈ పవన్ కళ్యాణ్ ఒకడు చంద్రబాబు ఒకడు తిరుగుతున్నారు అలిస్ట్ వచ్చి. కానీ అప్పుడు కూడా నంబర్ ఎంతమంది వచ్చినా సరే సార్ గెలుస్తాడు, కంపల్సరీ సీఎం ఆయనే రావాలనుకుంటున్నాను, ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. ఓకే.